నిజాంపేట మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 10 సంవత్సరాల లోపు వయసుగల ఆడబిడ్డల చదువుకి పెళ్లిళ్లకు పొదుపు చేయాలని అనుకుంటే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉందని ఈ పథకంపై మండల కేంద్రంలో పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి అవగాహన కల్పించారు సిబ్బంది. ఆడబిడ్డ కలిగి ఉన్న వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని పోస్ట్ ఆఫీస్ డివిజన్ ఆఫీసర్ గౌతమి గ్రామ ప్రజలకు సూచించారు. ఈ పథకానికి సంబంధించి ఆడపిల్ల యొక్క యోజన ధ్రువపత్రం సంరక్షకుని ఫోటోలు గుర్తింపు కార్డుతో పాటు చిరునామా ధృవీకరణ పత్రాలను పోస్ట్ ఆఫీసులో తపాలా కార్యాలయాల అధికారులకు సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం సతీష్ కుమార్, బీపీఎం శ్రీనివాస్, జీడీఎస్ వై అంజయ్య, బీపీఎం కృష్ణ, చంద్రయ్య, భూపతి రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పొదుపు చేయాలని అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో ఎవరు అకౌంట్ చేయవచ్చు అంటే పుట్టిన పాప నుండి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఈ అకౌంట్ తెరవచ్చును. ఈ అకౌంట్లో వేసే అమౌంట్కి పూర్తి ఆర్థిక భద్రత ఉంటుంది. అమ్మాయికి 18 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళైతే ఈ అకౌంట్ నుండి అమౌంట్ తీసుకోవచ్చు. పై చదువుల నిమిత్తం ఏదైనా అవసరం ఉన్నా కూడా 50% వరకు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అకౌంట్ మెచ్యూరిటీ వచ్చేసి 21 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్, పేరెంట్ కానీ లీగల్ గార్డియన్ కానీ వారి ఐడెంటిటీ ప్రూఫ్స్, పాప యొక్క ఫొటోస్ 3, అలాగే పేరెంట్వి ఒక 3 ఫొటోస్ ఇచ్చి మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు ఖాతా ఓపెన్ చేసి ఇస్తారు. ఈ ఖాతాలో మీరు మినిమం 250 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక సంవత్సరంలో మ్యాక్సిమం 1,50,000 వరకు మీరు అమౌంట్ ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ ఖాతాకి గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.6గా ఉంది. ఇది మిగతా ఏ స్కీమ్లో అయినా ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఇదే ఎక్కువగా ఉంది. ఇంక్లూడింగ్ పీపీఎఫ్, పీపీఎఫ్ కన్నా కూడా ఎక్కువగా ఉంది. ఇంకా పోస్ట్ ఆఫీస్లో దీనికి వచ్చే మీకు మెచ్యూరిటీ అమౌంట్కి కానీ ఇంట్రెస్ట్కి కానీ ఎట్లాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇందులో డిపాజిట్ చేస్తే 1,50,000 వరకు ఉన్న అమౌంట్ని ఏటీసీ కింద మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ ఆఫీస్లో మీకు కావలసిన సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి, ఆర్డీ అకౌంట్స్ ఉన్నాయి, ఎంఐఎస్ అకౌంట్స్ ఉన్నాయి, పీపీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా పోస్ట్ ఆఫీస్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఎస్బీ ఖాతాతో మీకు 2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. అది 12 రూపాయలు పెట్టి మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారనుకోండి, యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద మీకు 2 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ 330 రూపాయలు పెట్టి మీరు దాంట్లో అదే ఖాతాకి ఇన్సూరెన్స్ చేయించుకున్నారనుకోండి, ఎనీ కేసు ఎలా దురదృష్టవశాత్తు ఏమైనా కూడా మీకు 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంకా ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ ఖాతాలు, ఆర్పిఎల్ఐ వచ్చేసి రూరల్ పబ్లిక్కి అంటే గ్రామీణ ప్రజలకి అందరూ చేసుకోవచ్చు. ఈ ఖాతాని 19 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఈ ఖాతాను అకౌంట్ అది ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆర్పిఎల్ఐలో. పిఎల్ఐలో వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ, మాస్టర్ డిగ్రీస్ హోల్డర్స్ కానీ, ఇంకా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా పిఎల్ఐ ఖాతా వర్తిస్తుంది.